హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవిక్రణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ట్రయాంఫ్ డేటోనా 660 ఈ బైక్ది రైడ్ రివ్యూ చేస్తున్నాం. దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ఈ బైక్ గురించి డెడికేటెడ్గా ఫీచర్డ్ రివ్యూ చేశాను. సో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మనం ఈ బండిది పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తాము. సో ఈ వీడియోలో కొంచెం అన్యూజువల్ యాక్సలరేషన్స్ ఉంటాయి, ఎవరు కూడా ఇమిటేట్ అయితే చేయకండి. సో నేను టోటల్ కంప్లీట్లీ ఫుల్ ప్రొటెక్టివ్ గేర్లో ఉన్నా. లెట్స్ స్టార్ట్ ది బైక్. సో ఫస్ట్ ఇన్స్టెంట్లీ ఆన్ చేయగానే ఆ రిఫైన్మెంట్ ఇన్లైన్ 3 సిలిండర్ సౌండ్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ స్మూత్ ఇట్ ఈస్. సో బండి మీద ఫస్ట్ ఇట్లా కూర్చోగానే ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది స్పోర్ట్ టూరింగ్ కేటగిరీలో వస్తుంది బైక్. హో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న ఫస్ట్ డేటోనా ఇది అయితే 660 సీసీ ఇంజన్ ఉందో పవర్ తక్కువ ఉంటుంది అనుకున్నా, బట్ ఆ విధంగా అస్సలు లేదు. ఒక్కసారి మిడ్ రేంజ్ నుంచి పవర్ ఓపెన్ చేయగానే అసలు క్రేజీ పుల్ అనేది వస్తుంది. సో బేసిక్గా ఇది ఇన్లైన్ 3 సిలిండర్ 660 సీసీ, 95 PS పవర్ వస్తుంది. టార్క్ ఏమో 69 NM టార్క్ ఉంది. సో 95 PS అంటే మోర్ ఎనఫ్, మన ఇండియాలో అయితే చాలా ఎనఫ్. ఎవ్రీ గేర్ కూడా లైక్ 3-4 గేర్స్ వరకే మనము మ్యాక్స్ పుల్ చేయగలుగుతాము. ఇంకా 5th గేర్ 6th గేర్ అట్లానే ఉంటాయి. ఎంటీ స్ట్రెచ్ దొరికితే మాత్రం ఒకసారి పుల్ అయితే వేసి చూద్దాం. సో కార్నరింగ్ దగ్గర ఏ విధంగా ఉంటుంది ఏంటి ఎవ్రీథింగ్ ఇప్పుడు కంప్లీట్లీ ఈ రోడ్స్లలో మనం అనేది చూద్దాం. సో మీరు యాక్సలరేషన్ చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ ఒకసారి లీన్ యాంగిల్ అనేది చూద్దాం. బండి అయితే చాలా అంటే చాలా లీన్ అవుతుంది. ఈ బండికి క్విక్ షిఫ్టర్ అనేది లేదు, అదొకటి మిస్సింగ్ అనిపించింది. సో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి చాలా తొందరగా వెళ్ళిపోతుంది. లైక్ ఫస్ట్ గేర్ ఫుల్ అవ్వగానే సెకండ్ గేర్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, అంటే సెకండ్ గేర్ బేసిక్గా చాలా షార్ట్ ఉంది. సో తర్వాత వెంటనే థర్డ్కి షిఫ్ట్ చేయాలి. సో మీకు క్లచ్లెస్ అప్ షిఫ్ట్ తెలిస్తే మాత్రం మీరు కొంచెం గేర్స్ అనేది ఈజీగా షిఫ్ట్ చేయవచ్చు. ఒకసారి ఇక్కడ మనము చూద్దాము. మ్యాక్స్ 157. సో 201 వరకు అయితే మనము రీచ్ అయితే కాగలిగినాము. సో మనకి 0 to 150 అయితే ఉందో ఇది చాలా ఫాస్ట్ ఉంది. తర్వాత అక్కడ నుండి కొంచెం స్లో అనేది ఉంది, అంటే కొంచెం లిటిల్ బిట్గా. మనం అప్పటికే ఆ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పటికే కొంచెం ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది, ఎందుకంటే దీనిలో సస్పెన్షన్ సెటప్ ఉంది కదా, అది సాఫ్ట్ సెట్లో ఉంది. సో మనం ఇన్ కేసు స్పీడ్ వెళ్ళాలి, ట్రాక్స్ చేయాలి అని అనుకుంటే సస్పెన్షన్ అనేది స్టిఫ్ ఉండాలి, అది దీంట్లో లేదు. సో ఆటో బ్లిప్పర్ కూడా లేదు, మళ్ళీ డౌన్ షిఫ్ట్ చేయడానికి మళ్ళీ క్లచ్లెస్ డౌన్ షిఫ్ట్ కానీ లేకుండా రివ్ మ్యాచ్ చేసుకుంటాను చేయాలి, లేకుంటే క్లచ్ పట్టుకోనైనా చేయాలి. సో రివ్ మ్యాచింగ్ కూడా కొంచెం ఈ గేర్ బాక్స్లో కొంచెం కష్టంగానే ఉంది, నాట్ దాట్ ఈజీ. సో ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం కింద తగిలే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఓన్లీ 140 mm అన్నమాట. సో ఫస్ట్ 2 గేర్స్ మాత్రం హెవీగా పుల్ చేయొచ్చు. ఈ 3 గేర్స్ పుల్ చేయగానే ఇంకా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇదైపోతుంది. సో
నౌ కమింగ్ టు ద పాయింట్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకుందాం. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, 95 PS పవర్ అంటే మోర్ ఎనఫ్ మనకి. ఈ సస్పెన్షన్ సాఫ్ట్ ఉండటం వల్ల ఇలాంటి అన్ని వెన్ రోడ్స్ ప్యాచెస్ ఉన్నాయనుకోండి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట, అసలు కొంచెం కూడా మనకి బేసిక్గా తెలియట్లే అంత స్మూత్గా ఉంది. సో ఇది సిటీలో రైడ్ చేసుకోవడానికి లిటిల్ బిట్ టూరింగ్ లైక్ 100-120 అలాంటి స్పీడ్లో వెళ్ళడానికి మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. 140 కూడా ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. అండ్ దీని ఇంజన్ కూడా ఇంకొకటి ఏంటంటే ఇది 6 gears ఉన్నాయి కదా, మీకు 6th gear కూడా లైక్ 35 speed అక్కడి నుంచి కూడా పుల్ చేసినప్పుడు కూడా ఈజీగా పుల్ అవుతుంది అనమాట. సో మీకు జర్క్ అలాంటివి రావడం అనేది ఈ ఇంజన్లో లేదు. సో దీని తర్వాత 765 cc ఇంజన్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ఏంటంటే స్పీడ్ తగ్గుతుందంటే గేర్స్ కూడా ఆటోమేటిక్గా మనం డౌన్ అనే చేయాలి. ఈ 650 cc కేటగిరీలో మనకి ఏవైతే బైక్స్ ఉన్నాయో వాటన్నిటిలో కంపేర్ చేసుకుంటే దీనికి పవర్ అనేది ఎక్కువనే ఉంది. 95 అంటే చాలా ఎక్కువనే, వేరే బైక్స్లో ఏంటంటే 72 లేకుంటే 85, 81, 91 ఇది ఈ విధంగా ఉంటాయి. దీనిలో కొంచెం పవర్ అనేది ఎక్కువనే ఉంది. మనం ఒక 660 cc ఇంజన్ పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ వెరీ గుడ్, కానీ మీరు ఆ డేటోనా నేమ్ ఏదైతే 675 ఉన్నో దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ రాదు, ఎందుకంటే అది టోటలీ వేరే మెషిన్. అండ్ బ్రేక్స్, సో బ్రేక్స్ ఏ విధంగా ఉన్నాయంటే దీంట్లో మీకు ఫ్రంట్ ఏమో మీకు 4 piston రేడియల్లీ మౌంటెడ్ మోనోబ్లాక్స్ వస్తాయి, మనకి డ్యూయల్ డిస్క్ వస్తుంది 310mmది. ఈ క్యాలిపర్స్ ఏంటంటే మనకి ఇక్కడ పైన చూస్తుంటే యాక్సిల్ మాస్టర్ సిలిండర్ వచ్చింది నిస్సిన్ నుండి. సో ఈ దానికి మనకి ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేయాలన్నమాట, అంటే మనకి పర్ఫెక్ట్ స్టాపింగ్ డిస్టెన్స్ రావాలనుకుంటే ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాలి. సో పాత 675 ఎట్లా ఉండే దానికి రేడియల్లీ మాస్టర్ సిలిండర్ ఉండే. సో దాని ఏంటంటే ఇంకా ప్రోగ్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ట్యాప్ చేయగానే బండి బాగా స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇది దాంట్లో అట్లా లేదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు స్పీడ్ చూసారు కదా, అంత యాక్సిలరేషన్ ఇచ్చి సడన్గా చేసేసరికి కొంచెం లిటిల్ బిట్ టైం పడుతుంది. కానీ ఈ రైడింగ్ పోస్చర్ వల్ల కూడా మనకి బ్రేకింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అదొక్కటి నాకైతే అనిపించింది. ఒకసారి ఇక్కడ కొంచెం రోడ్ అంతా కూడా అనీవెన్ ఉంటుంది ఈ రోడ్లో. సో ఇక్కడ మనకి సస్పెన్షన్ అనేది తెలుస్తుంది. సో ఇలాంటి రోడ్లో అయితే ఈ బండి చాలా బటర్ స్మూత్ ఉంది, అసలు కొంచెం కూడా అండ్యులేషన్స్ ఉన్నట్టు ఏమీ తెలియట్లే, వెరీ సాఫ్ట్. కానీ ఇంత సాఫ్ట్నెస్ హై స్పీడ్స్ కోసం పనికిరాదు, బట్ సిటీ కోసం వెరీ గుడ్. ఈ బండి డిజైన్ చేసిన పర్పస్ కూడా ఏంటంటే మీరు సిటీలో వాడుకోవచ్చు, ఎప్పుడన్నా టూరింగ్ వెళ్ళాలనుకుంటే టూరింగ్ కూడా వెళ్ళొచ్చు, చూడడానికి బండి స్పోర్ట్స్ బైక్ లాగా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్లో వచ్చిన బైక్ ఇదన్నమాట. సో పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్కి తగ్గట్టే బండి ఉంది. అండ్ రైడింగ్ మోడ్స్ అయితే మీకు ప్రజెంట్ ఇప్పటిదాకా మనం స్పోర్ట్లో చూసాము, ఇప్పుడు నేను మోడ్ షిఫ్ట్ చేస్తాను స్పోర్ట్ రెయిన్. సో ఇప్పుడు రెయిన్కి వచ్చేసరికి నేను థ్రాటిల్ ఇవ్వగానే చాలా స్లోగా తీసుకుంటాను చూడండి. నేను ఇదే మళ్ళీ నేను మోడ్ అనేది షిఫ్ట్ చేసిన అనుకోండి, లైక్ స్పోర్ట్కి అట్లా షిఫ్ట్ చేసిన అనుకోండి, ఇప్పుడు చూడండి చాలా ఇలా క్రిస్ప్, అంటే ఒకటిసారి ఇలా మనకి పుల్ అనేది వచ్చేస్తుంది. అది స్పోర్ట్లో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒకసారి ఇక్కడ బ్రేక్స్ ABS చూద్దాం, ABS కిక్కిన్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ABS ఈజ్ వర్కింగ్ ఫైన్, ట్రాక్షన్ కంట్రోల్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. పాత 675కి ట్రాక్షన్ కంట్రోల్ లేకుండే, దట్ వాజ్ అ మేజర్ మిస్సింగ్. నాలో ఓన్లీ ABS ఒకటే ఉండే, రైడింగ్ మోడ్స్ అలాంటివి కూడా ఏం లేవు. బట్ దీంట్లో ఎలక్ట్రానిక్స్ అయితే అన్నీ ఉన్నాయి, అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ABS ఉంది, ఇంజన్ మ్యాపింగ్ ఉంది, అంటే మూడు రైడింగ్ మోడ్లతోటి. ఒకసారి మళ్ళీ పుల్ చేద్దాం. సో మీరు యాక్సలేషన్ చూస్తే ఇంత క్విక్ యాక్సలేషన్ ఉంది. మరైతే స్పెక్స్ చూసి అంటే బండి స్పీడ్ లేదు అని అనుకుంటే దిస్ ఈజ్ ఏ క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్, ఈ విధంగా యాక్సలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్పీడోమీటర్ కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్, ఎందుకంటే నాకు పర్సనల్గా ఇది నచ్చలేదు. అనలాగ్ కానీ లేకుంటే TFT కానీ ఇచ్చి ఉండేనా బాగుండేది, బట్ ఇది సేమ్ టైగర్ స్పోర్ట్ 660 ఏవైతే ట్రైడెంట్ ఉండో సేమ్ అదే క్యారీ అవుట్ అయింది. న్యూ TRRR కూడా ఇదే స్పీడోమీటర్ వస్తుంది. అంత అయితే నాకు అంత క్రేజ్ అయితే అనిపించలేదు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి మనం 5th gear ఉన్నాము, స్పీడ్ చూడండి డ్రాప్ అవుతుంది 38. ఇప్పుడు చూడండి థ్రాటిల్ ఇస్తున్నాను, ఈజీగా పుల్ చేస్తుంది, ఎక్కడ కూడా ఇట్లా జర్కిచ్చినట్టు నాకింగ్ అయినట్టు అసలు అవ్వట్లేదు.
అది దీని హైలైట్ అనమాట ఈ ఇంజిన్ది. అంటే మనము ఈజీగా రైడ్ చేసుకోవచ్చు అనమాట ఈ బైక్ని. తర్వాత హీట్ మేనేజ్మెంట్ అంటారా, హీట్ అయితే ఈ బండిలో తెలుస్తుంది. ట్రాఫిక్లో వెళ్ళిందంటే మీకు హీట్ మొత్తం కాళ్ళ దగ్గర తెలిసిపోతుంది. సో మీరు కంపల్సరీ జీన్స్ అండ్ బూట్స్ ఇవన్నీ వేసుకుంటే చాలా బెటర్. హీటింగ్ అయితే ఉంది దీంట్లో, మనకి హీట్ డిఫ్లెక్షన్ తెలిసిపోతుంది దీంట్లో. అండ్ వైబ్రేషన్స్ పాయింట్లో వైబ్రేషన్స్ అయితే ఈ బండిలో వైబ్రేషన్సే లేవు. వెరీ రిఫైన్డ్, వెరీ స్మూత్, అది నాకు బాగా అనిపించింది. వైబ్రేషన్స్ లేవు. అండ్ బ్రేక్స్, బ్రేక్ చేసినప్పుడు టోటల్ కంప్రెస్ అయిపోతున్నది. సో వెనకాల బ్రేక్ ట్యాప్ చేసినప్పుడల్లా ఏబిఎస్ అనేది కిక్ ఇన్ అవుతుంది. సో దీనికి పవర్ సిక్స్ టైర్స్ వస్తున్నాయి. స్టిల్ టైర్స్ కూడా మంచివే. అండ్ లీన్ యాంగిల్ మాత్రం చాలా బాగా అయ్యవచ్చు దీంట్లో. రివ్ మ్యాచింగ్ చేసుకుంటూ మనం డౌన్ చేసినాం అనుకోండి, చాలా తొందరగా స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. లైక్ ఇంజన్ బ్రేకింగ్ అంటాం కదా అది. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి, ఈ విండ్ స్క్రీన్ ఉంది కదా, ఇది విండ్ అంతేం ఆపట్లేదు. మేబీ ఆఫ్టర్ మార్కెట్ విండ్ స్క్రీన్స్ కొంచెం లాంగ్ అంటే డబుల్ బబుల్ అలాంటివి వేసుకుంటే మీకు విండ్ అనేది కట్ అవుతుంది. బట్ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఒక ఎగ్జాక్ట్ దీని విండ్ అనేది మన హెల్మెట్కే తగులుతుంది. అండ్ ఇక్కడ కొంచెం లూజ్గా వెళ్ళి ఉంది. ఇక్కడ ట్రాక్షన్ టెస్ట్ అనేది చూద్దాము. నేను ఇప్పుడు ఫుల్ థ్రాటిల్ ఇస్తాను. ఇక్కడ ఇక్కడ లైట్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ చూద్దాం ట్రాక్షన్. సో అది ట్రాక్షన్. సో ట్రాక్షన్ కూడా చాలా బాగుంది దీంట్లో. అంటే నాకు స్ట్రీట్ ట్రిప్పుల కంటే కూడా నాకు దీని ట్రాక్షన్ కంట్రోల్ చాలా మంచి అనిపించింది. అడ్జస్టబుల్ క్లచ్లు ఎవరైతే లేదు, ఇది ఒకటి ఇంకా ఇస్తే బాగుండు. క్విక్ షిఫ్టర్ ఒకటి వేసుకుంటే ఈ బండిది కొంచెం మంచిగా అనిపిస్తుంది. క్విక్ షిఫ్టర్ లేదు దీంట్లో అన్ఫార్చునేట్లీ. అది కొనాలంటే మళ్ళీ ఒక 30,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా. క్విక్ షిఫ్టర్ వేసుకుంటే మాత్రం యూ కెన్ ఎంజాయ్. అంటే మీకు రివ్ మ్యాచింగ్ మీకు క్లచ్లెస్ డౌన్ షిఫ్ట్స్ వచ్చినా కూడా మీకు బాగానే ఉంటుంది ఇది. సో మీకు ఒక 140-150 స్పీడ్ దాకా మాత్రము మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మనం కంటిన్యూగా మెయింటైన్ చేసుకునొచ్చు అనేలాగా అయితే ఉంది ఇది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఓన్లీ. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్ ఆర్ యావరేజ్. హైవే టూరింగ్ వెళ్తే మాత్రం మీకు ఆక్సిలరీ ల్యాంప్స్ వేసుకోవాలి. స్టాక్ కంపెనీ నుంచి వచ్చిందైతే కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం లైట్ ఫోకస్ మనకి బాగానే ఉంటుంది. అండ్ ట్రాక్షన్ కిక్డ్ ఇన్. ఎవరైనా బిగినర్ లెవెల్ ఉండి లైక్ ఒక 250-300 సీసీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళైతే మీరు ఈ బండిని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఫుల్ పొటెన్షియల్ అవుట్పుట్ తీయగలుగుతారో అప్పుడు యూ కెన్ ఎంజాయ్. కానీ వెనకాల ప్రీలోడ్ ఒకటి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే సస్పెన్షన్ సెట్టింగ్లో వెనకాల ప్రీలోడ్ ఒకటే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కంప్రెషన్, రీబౌండ్, ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ కూడా ఏమీ లేవు. సో సాఫ్ట్ సస్పెన్షన్, స్టిఫ్ కావాలనుకుంటే వెనకాలది కొంచెం స్టిఫ్ చేసుకోండి, కొంచెం లిటిల్ బిట్ మీ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. మైలేజ్ ఎక్కువేం లేదు, 16, 17, 18 ఇంతే వస్తుంది మైలేజ్ అయితే. సో మీరు కొంచెం నీట్గా లోయెస్ట్ ఆర్పిఎం స్లోగా నడిపించుకుంటే మీకు నియర్ అబౌట్ 19-20 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో బండి నడిపిస్తున్నప్పుడు బైక్ అయితే ఓవరాల్ ఈ విధంగా ఉంది. అండ్ వెయిట్ గురించి కూడా చూసుకుంటే వెయిట్ ఎక్కువనే ఉంది, 201 కేజీస్. కానీ వెయిట్ మాత్రం అస్సలు తెలవట్లేదు దీంట్లో. ఎందుకంటే వెయిట్ దీని ఏదైతే కౌంటర్ బ్యాలెన్స్ ఉందో చాలా బాగుంది. అసలు బండి నడిపిస్తుంటే ఏదో నార్మల్ చిన్న బండి నడిపిస్తున్న లాగుంది. వెయిట్ బ్యాలెన్స్ చాలా బాగా చేసిండ్రు. ఓవరాల్గా మొత్తానికి ఇదైతే డేటోనా 660 రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫీచర్ గురించి చూడాలనుకుంటే నా ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంటుంది, అదొకసారి చూడండి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్పీడ్స్ ఇవన్నీ ఎప్పుడు కూడా ఇమీడియట్ ట్రై చేయకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.